తెలంగాణ ఎన్నికల్లో గులాబీ జోరు స్పష్టంగా కనిపించింది. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను టీఆర్ఎస్ 88 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ టీడీపీలు ప్రజాకూటమి 21 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంచనాల్ని తలకిందులు చేస్తూ కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యారు. అంతేకాదు, హరీష్ రావు, కేటీఆర్ తదితరులు రికార్డు విజయాలతో సంచలనాలు సృష్టించారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి వంటి కాంగ్రెస్ హేమహేమీలు ఓటం పాలయ్యారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో అత్యంత ఆసక్తి కలిగించిన నియోజకవర్గం ఏదంటే కూకట్పల్లనే చెప్పుకోవాలి. ఈ స్థానం నుంచి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా ఆమెను బరిలోకి దించడంతో గెలుపుపై అంచనాలు ఏర్పడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణరావు వంటి రక్త సంబంధికులు ప్రచారానికి వస్తే ఆమె ఓట్లు వర్షం కురుస్తుందని భావించారు. కానీ జరిగింది వేరు. ఆమె భారీ తేడాతో ఓటం పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు దాదాపు 40,000 ఓట్ల తేడాతో సుహాసినిపై విజయం సాధించారు. నందమూరి సుహాసినికి 70,563 ఓట్లు పోలవగా మాధవరం కృష్ణారావుకి 111,612 ఓట్లు లభించాయి. ఆంధ్ర సెటిలర్లోనే రెండు వర్గాలుగా ఏర్పడడంతో నందమూరి సుహాసినికి ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదని అర్థమవుతుంది. బాలకృష్ణ ప్రచారానికి వచ్చినా పెద్దగా యూజ్ అవ్వలేదు. ఎన్టీఆర్, కళ్యాణరావు ప్రచారానికి దూరంగా ఉండడం ఆమెకు మైనస్ అయింది. అసలు కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచే సుహాసిని వెనకబడిపోయింది. ఆమె ఏ దశలోనూ తన ప్రత్యర్థి కంటే ముందంజలో నిలవలేకపోయింది. ఈ ఓటమితో నందమూరి సుహాసిని మరోసారి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇఫ్ యు లైక్ ది వీడియో, ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.